Welcome back to City News. Nara Lokesh Chepatina Yogalam Padyatra, 100 Rojula Mailarayi Cherukuntunna Sandarbhanga, Jatiya Telugudesam Party Pilupu Meraku Maji Mantri Alapati Rajendra Prasad Adhvaryamlo, Tenali Niyojakavargamlo, Sanghi Bhava Padyatra Nirvahincharu. Munduga, Aitanagar, Perantalamma Gudilo, Prateka Pujalu Nirvahinchina, Maji Mantri Alapati Rajendra Prasad Anantaram Padyatralo Palgunaru. Aitanagar Perantalamma Gudi Nunchi, Rajaka Cheruvu, Gandhi Chowk Town Church, Chinraur Park, Chinraur Railway Gate, Jagadagunta Palam, Pedraur Masjid Varaku, Maji Mantri, Alapati Rajendra Prasad, Nayaklu, Karyakartalato Kalisi, Padayatra Chepattaru, Karyakramamlo, Bari Sankhyalo Nayaklu, Karyakartalu Palgunaru. మీరు గ్యాప్ ఇస్తే తీ Thank you.
ఈ ప్రభుత్వం యొక్క నిరంతర సూత్ర వైఖరిని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి జగన్ నాయకత్వాన్ని ఎండగట్టడానికి ప్రజలకు తెలియజెప్పడానికి ప్రారంభించబడినటువంటి యాత్ర యోగనం యాత్ర మన భవిష్యత్తుని నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం అడుగడుగున అభివృద్ధిని అడ్డుకున్నటువంటి ప్రభుత్వం అభివృద్ధిని సాధించలేనటువంటి ప్రభుత్వం సమాజాన్ని అతాకుతలం చేస్తున్నటువంటి నాయకత్వం మీ అందరి యొక్క సమస్యలు తెలుసుకుంటా ఈ నాలుగేళ్ల కాలంలో హిట్లర్ పాలని ముస్సోలిని పాలని రాజారెడ్డి రాజ్యాంగాన్ని చేసినటువంటి ప్రభుత్వాన్ని 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి యాత్ర దాదాపు 1300 కిలోమీటర్లని తెలుగుదేశం పార్టీ మీ అందరి యొక్క ఆశీస్సులతో రాబోతా ఉంది. ఏది ఏదో అది చేయడానికి అన్నమాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ ఏదైనా భారతదేశ రాజకీయాల్లో ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం అని చెప్పి చెప్పినటువంటి నాయకత్వం. ఈరోజు యువ గౌరవం మన గౌరవం ప్రజాభవం మన అందరికీ స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి యాత్ర యువగలం పాదయాత్ర అని చెప్పి మనం చేస్తా ఉన్నా. పండించిన రైతుకి అన్నం పెట్టే రైతుకి 3 కోట్ల అన్నం పెట్టే రైతుకి రైతు రాజును పిలుచుకునే రైతుకి రైతును నడ్డి విరిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు. 17 రోజులు వర్షం కురిసే ఎక్కడ ఉన్నారు మీ అధికార యంత్రాంగం? ఏం చూసారు మీ అధికార యంత్రాంగం? ఈ రాష్ట్రంలో చూపించగలమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం తాత్పర్యం కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఇది కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దుర్మార్గుడు అని చెప్పుకోక తప్పదు. ఇదేనాన్ని విశ్వసనీయత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే నాను ప్రజలకు ఇచ్చే నమ్మకం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని దయవల్ల నేను చాలా చేస్తున్నానని చెప్తా ఉన్నావు. దేవుని దయవల్ల దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఒక్కసారిని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పేదవాడి కోట్లలో కొట్టినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. ఈ రాష్ట్రంలో మీ యొక్క పాలనకి అర్థం కాబోతోంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తాను. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేశవ శంకరరావు వచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా వేసవి నేపథ్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. సంస్థ అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు అక్కిదాసు కిరణ్ కుమార్, కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, జట్టి శివరామకృష్ణ ప్రసాద్, కుర్రా సుజాత తదితరులు పాల్గొన్నారు. మెయిన్ గుంటూరు విజయవాడ హైవే మీద చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. వీరి
సేవలు ఎన్నో వీరు చేసిన సేవలు ఎనలేనివి. మానవత్వానికి ప్రతీకగా ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారు ఆంధ్రప్రదేశ్ పోలీసు వారి చేత కరోనా సమయంలో కరోనాలో మృతి చెందిన వారికి కరోనాలో ఇబ్బంది పడిన వాళ్ళందరికీ ఏమా ప్రాణానికి లెక్క చేయకుండా సేవలు చేసేవారు పోలీసు వారి చేత మానవత్వ ధీర అనే ప్రశంసాపత్రాన్ని కూడా పొంది ఉన్నారు గతంలో. అలాగే ఈరోజు దాహార్తులకి దాహాన్ని తీర్చి వారు చేస్తున్న పుణ్యం కుర్రా శ్రీనివాసు సారథ్యంలో స్వామి శివలింగేశ్వర స్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో మరి శలభేంద్రాన్ని ప్రారంభించటం, మరి దీనికి మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రముఖ నాయకులందరూ కూడా ఈ రోజున హాజరవటం, ఇది చాలా మంచి పవిత్రమైనటువంటి ఆశయంతో ఈ రోజున శలభేంద్రం అంటే దూర ప్రాంతాల నుంచి కూడా మజ్జిగా పంపిణీ కార్యక్రమం, మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకి మంచి సౌకర్యార్థంగా మరి శివలింగేశ్వర స్వామి మిత్ర బృందం వారు అనేక సేవలు అందించి మరి కరోనా టైంలో కూడా అనాథులైనటువంటి చనిపోయిన వారికి వారు అన్నదండలుగా ఉండి ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తులు కూడా అంత్యక్రియల్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి మరి కుర్రా శ్రీనివాస్ గారి మిత్ర బృందం మనం ఒకసారి మనం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఐదో విడత వైఎస్ఆర్ మత్స్యకార భరోసాను లబ్ధిదారుల ఖాతాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. సుమారు 1,23,579 కుటుంబాలు లబ్ధి పొందాయి. ఎన్ని వ్యవస్థలు నాపై ప్రయోగించినా 15 ఏళ్లుగా ఎక్కడా రాజీ పడలేదని, మీకు మంచి జరిగితే మీ బిడ్డలకు తోడు నిలవాలని సీఎం జగన్ కోరారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమం జరిగింది. సీఎం జగన్ పాల్గొని 5వ విడత మత్స్యకార భరోసా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్పై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్ముకున్నది పొత్తులు కుయుక్తులే అని విమర్శించారు. టీడీపీ వెంటిలేటర్పై ఉందని, ఒంటరిగా చంద్రబాబు ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు అరకుర సాయం చేసిందన్న సీఎం జగన్ ఒక్క ఏడాదిలోనే 231 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి గత పాలనలో 5 సంవత్సరాలు కలిపితే ఆ రోజుల్లో సముద్రపు చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు చేసిన సాయం 5 సంవత్సరాలకు కలిపి కేవలం 104 కోట్ల రూపాయలు ఇస్తా ఉంటే ఈ రోజున మత్స్యకారుల అప్పట్లో సగటున 60,000 మంది కూడా లేని పరిస్థితి, ఈ రోజు అక్షరాల ఈ సంవత్సరం 123,000 మందికి ఇస్తా ఉన్నాం. ఎక్కడ 60,000, ఎక్కడ 123,000 అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఇస్తా ఉన్న ఎక్కడ 4,000, ఇప్పుడు ఇస్తా ఉన్న ఎక్కడ 10,000 ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పట్లో 5 సంవత్సరాలు కలిపి 104 కోట్లు ఇస్తా ఉంటే ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో 1 సంవత్సరంలోనే ఏకంగా 120 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితి ఒక్కసారి తేడాను చూడమని చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల కొనసాగుతుంది. మరో 3 రోజుల పాటు ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలిపులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ప్రకటించారు. కొన్ని చోట్ల 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు బ్రాడీపేటలోని ఆర్టీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా జరిపారు. ఏఐటీయూసీ ఆధ్వర్యాన ఈ ఆందోళన సాగింది. ఉదయగిరి రేపెల్ల మున్సిపాలిటీల్లో తొలగించిన పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ నేత సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరించిన ఆయా మున్సిపాలిటీల కమిషనర్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ ఆర్డీ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి రవికుమార్ తదితరులతో కలిసి ధర్నాలో మాట్లాడారు. సిపిఎస్ రద్దు చేయాలని, కారుణ్య నియామకాలను చేపట్టాలని సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. ఈ కమిషనర్లు చెప్పేటువంటివి ఏం మాట్లాడినా కానీ రాజకీయ పార్టీల పేర్లు చెప్తా ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు ఆపమన్నారని చెప్పేసి వాళ్ళ మీద సొడ్లు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మేము అడుగుతా ఉన్నాం ఆయా కమిషనర్లను కానీ లేకపోతే ఉన్నత స్థాయి అధికారులను కానీ
ఏమైనా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పారిశుద్ధ్య కార్మికుడిగా విధుల్లోకి రావడానికి దాని మీద పోటీ పడతా ఉన్నారా, లేకపోతే ఇది కార్మికుడు ఏమన్నా రాజకీయ నాయకుడిగా ఎదగడానికి పోటీ పడుతున్నాడా అని అంటా ఉన్నాం. ఇవి ఏవి ఎక్కడ రాజకీయాలు లేనటువంటి పరిస్థితి. కేవలం కమిషనర్ల గారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారని చెప్పేసి వీళ్ళపైన కక్ష సాధింపు చర్యలతో ఆప్కస్ నుంచి కూడా రిమూవ్ చేశారు. తక్షణం వీళ్ళపై ఇద్దరిని పనుల్లోకి పెట్టుకోవాలని చెప్పి కమిషనర్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఏటీసీగా డిమాండ్ చేస్తే ఇక్కడ ఆందోళన చేపడతా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో విజయవంతమైన యోగళం సంఘీభావ యాత్ర. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. మంగళవారం తెనాలిలో ప్రారంభమైన యూటీఎఫ్ శిక్షణా తరగతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.